మళ్ళీ అల్లుడు అదుర్స్ సేమ్ మళ్ళీ అలాగే అనిపిస్తుంది. సాంగ్స్ మళ్ళీ దేవి అంత ఎనర్జీగా ఇచ్చాడు. ఈ సినిమాకి మా రాజమండ్రి నుంచి సుబ్రహ్మణ్యం గారు, గొర్రెల సుబ్రహ్మణ్యం గారు, సినిమా అంటే బాగా పిచ్చి ఆయనకి, ఆ ప్యాషన్తో వచ్చి ఫస్ట్గా ఈ సినిమా తీయటం, సంక్రాంతికి రిలీజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే గంజి రమేష్ గారు మంచి ఫ్రెండ్, మంచి ఈ సినిమా వాళ్ళ ప్రొడ్యూసర్స్గా మంచి పేరు రావాలి, మంచి డబ్బు రావాలి, సినిమాకి పనిచేసిన అందరికీ మంచి గుర్తింపు రావాలి, సాయికి ఇంకొక పెద్ద సూపర్ హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. కెరీర్ బిగినింగ్లో ఒకసారి బాలకొండ సురేష్ గారు నా మాట వినలేదు. అప్పుడు ఆయనకు బాగా కలిసి వచ్చింది, రైడ్ సినిమా చేయను అని చెప్దాను. ఆయన ఆఫీస్కి వెళ్తే బలవంతంగా చేయించారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అది నాకు కూడా కలిసి వచ్చింది అనుకుంటా, ఆఫ్ కోర్స్. అండ్ ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో షూటింగ్ ఉంది, ఫంక్షన్కి రాలేమో అన్నాను. ఆయన మాట వినలేదు. ప్రసాద్ ల్యాబ్లోనే ఫంక్షన్ పెట్టి షూటింగ్ మధ్యలో సరే వచ్చేయాల్సిందే అన్నారు. ఇది కూడా ట్రైలర్ చూడకుండా కలిసి వస్తుంది అనిపిస్తుంది సెకండ్ టైం కూడా. సో ఐ విష్ సాయి ఆల్ ది వెరీ బెస్ట్. నేను రైట్ షూటింగ్ జరిగేటప్పుడు చూస్తుండేవాడిని. అప్పుడు చాలా చిన్నోడు, అక్కడే ఎక్సర్సైజ్లు, డ్యాన్స్లు, ప్రాక్టీస్లు రకరకాలు చేస్తుండేవాడు. అండ్ వినాయక్ గారి ద్వారా అంత గ్రాండ్ లాంచ్ దొరికింది అండ్ అంత మంచి, అంత సాలిడ్గా కెరీర్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా కూడా మంచి సక్సెస్లతో బ్యాక్ టు బ్యాక్ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు హిందీలో కూడా లాంచ్ అవబోతున్నాడు. సో అతనికి అల్లుడు అదుర్స్ అనేది ఇంకో ఫెదర్ ఇన్ ద క్యాప్ అవ్వాలి. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్స్కి మంచి సక్సెస్ అవ్వాలి. అండ్ ఈ పండక్కి మళ్ళీ ఈ లాస్ట్ వన్ ఇయర్ మనందరికీ చాలా టఫ్గా ఉంది. మళ్ళీ ప్రేక్షకుల్ని వెనక్కి తీసుకురావడంలో అల్లుడు అదుర్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ షూట్ మధ్యలో వచ్చాను అందుకని ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాను, సారీ అనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులు నేను రోజుల తర్వాత ఇలా కలవటం, ఇలా స్టేజ్ మీద మైక్ పట్టుకుని చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. అల్లుడు అదుర్స్ జనవరి 15 థియేటర్లో వస్తుంది. ముందుకే ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది మా బెల్లంగొండ సురేష్ గారు, వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను అనుకున్నాను. ఇంత గొప్పగా చేస్తారని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. సినిమా ప్రొడక్షన్ అంటే మూవీ అంటే నాకు చాలా పిచ్చి. నేను సురేష్ గారిని అడిగాను, ఆయన మాట ఇచ్చారు రాక్షసుడు ముందు. సుబ్రహ్మణ్యం మన ఈ సినిమా కంపల్సరీ నెక్స్ట్ మూవీ చేస్తామని చెప్పారు. ఆయన అలాగే మాట మీద నిలబడ్డారు. అలాగే మా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మా సినిమాలో బాగా కష్టపడ్డారు. సాంగ్స్, ఫైట్లు బాగా చేశారు, ఎంటర్టైన్మెంట్ చేశారు. సంక్రాంతికి మా మూవీ వస్తుంది. థ్యాంక్ యూ బాబు, సాయి బాబు, నువ్వు మీకు రుణపడి ఉంటాం మేము. మా వినాయక్ గారికి మరీ మరీ నమస్కారాలు సార్. సారీ సార్, ముందుగా మర్చిపోయారు, టెన్షన్, మాకు సొంత మనిషిలాగా ఉంటారు. అందుకే థ్యాంక్ యూ వినాయక్ గారు. మా పూజ కార్యక్రమం కూడా వచ్చి చేరి ఇప్పుడు కూడా మంచిగా వచ్చింది మూవీ, మంచి హిట్ కొడతాం మేము. అలాగే ఇప్పుడు న్యాచురల్ నాని స్టారీ గారు కూడా వచ్చారు. థ్యాంక్ యూ నాని గారు. అలాగే ఇంకా ఎవరైనా మా తమ్మిరాజు గారు, మా చోటగా గారు, చోటా గారు చాలా బాగా చేసి పెట్టారు, అబ్బాలా చేసి పెట్టారు మూవీ. మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు మంచి సాంగ్స్ ఇచ్చారు, ఆర్ఆర్ కూడా అదిరి కొట్టారు. థ్యాంక్ యూ డిఎస్పి గారు. అలాగే మా చోటా గారికి థ్యాంక్ యూ అన్నయ్య గారు. మా హీరోయిన్స్ నభా అనే మళ్ళీ చాలా చక్కగా చేశారు. మా ప్రొడ్యూసర్, మా పార్ట్నర్ గంజి రమేష్ సమర్పణలో, ప్రొడ్యూసర్ గొర్రెల సుబ్రహ్మణ్యం అల్లుడు అదుర్స్ థియేటర్లో జనవరి 15 వస్తుంది. తప్పకుండా చూడండి, థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. పైరసీ వద్దు, థియేటర్లే మనకు వద్దు. దయచేసి ఎవరినైనా మర్చిపోతే క్షమించండి, ఫస్ట్ టైము కొత్త ప్రొడ్యూసర్ని. స్టార్ డైరెక్టర్ వి వినాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేషనల్ స్టార్ నాని కూడా వచ్చి ఇచ్చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా ధన్యవాదములు అండి. ఈ మంచి కథాబలం ఉన్న ఈ సినిమాలో నేను కూడా పార్టిసిపేట్ అయ్యేందుకు చాలా ఆనందపడుతున్నాను. మా డైరెక్టర్ గారు సూపర్ స్టోరీని చాలా మంచిగా రిచ్గా దమ్మున్న సినిమాలో, ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాలో దమ్మున్న సినిమా నెంబర్ 1 సినిమాలాగా తీర్చిదిద్దారు. సూపర్ ఫైట్స్, సూపర్ సాంగ్స్, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్లో సూపర్ దిట్ట కందిరిక కన్నా ఎక్సలెంట్గా తీసిండు. నేను కూడా చూశాను, చాలా బాగా నచ్చింది నాకు. ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో అన్ని సినిమాలతో పాటు మా సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన
మా బెల్లంగడ సురేష్ అన్నకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. సాయి కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని నాకు నమ్మకం ఉంది. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, వినాయక్ గారికి, నానిగారికి థ్యాంక్ యూ సార్. అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నానండి. ఈ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు వాసు సంతోష్ అన్న. సో నా కెరీర్ కందిరీగా 1 మినిట్తో స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు జర్నీ చేస్తూనే ఉన్నాను రకరకాలుగా. సో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నా కెరీర్ జర్నీని ఇంతగా ముందుకు నడిపించినందుకు సంతోషానికి థ్యాంక్ యూ అన్న. స్టేజ్ మీద లవ్ యూ అన్న. సో ఈ పండగకు వస్తున్న అల్లుడు అదుర్స్ తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టాలని, అలాగే పాండమిక్ తర్వాత వస్తున్న ఒక పెద్ద ఫుల్ ఫిల్మ్ ఫెస్టివల్లా ఉంటుంది సంక్రాంతికి, ప్రతి ఒక్క సినిమా మంచి విజయం సాధించాలి. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సినిమా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది, మనకి పాండమిక్ అందరూ తెలిసిన అయిపోయింది. తర్వాత ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా పండక్కి పర్ఫెక్ట్ అల్లుడు అదుర్స్ ఆడియన్స్ చేత అల్లుడు అదుర్స్ అని మాత్రం అనిపిస్తుంది. ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా థియేటర్కి వచ్చి సినిమాని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి టైంలో మాకు సహకరించిన అందరికీ, ఆర్టిస్టులు ప్రకాష్ గారు కానీ, సోను సుద్ది గారు కానీ, మిగతా టెక్నికల్ ఆర్టిస్టులు వెనడి కిషోర్ కానీ, అందరికీ సభాముఖంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. సినిమాని చాలా ఎక్స్ట్రాడినరీగా కలర్ఫుల్గా ఛానల్ అయింది. మనం థియేటర్కి వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చూసి దగ్గర దగ్గర 1 ఇయర్ అయింది. అలాంటి ఈ తరుణంలో ఇలాంటిది ఇది పండగ పర్ఫెక్ట్ యాప్ట్ ఫిల్మ్ అని అల్లుడు అదుర్స్ థియేటర్లు అందరినీ మంచి ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ అసలు తొనక్కుండా బెనక్కుండా కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో ఇప్పటి వరకు సినిమాని ఒక మంచి రేంజ్లో తీసుకొచ్చాము. అలాగే మాకు టెక్నీషియన్స్ తమిరాజు గారు, చోటాకేనాయుడు గారు, ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్స్ట్రాడినరీ ఆడి వచ్చారండి. 5 ఆల్బమ్స్ ఇది ద బెస్ట్, 3 కమర్షియల్, 2 మెలోడీస్. ఈ 5 రేపు థియేటర్లో పండగ టైంలో థియేటర్లో మొత్తం సౌండ్తో దదరిల్లిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ వచ్చింది ఫుల్ హ్యాపీ అండి. పర్ఫెక్ట్గా సినిమా పండగకి ఫ్యామిలీస్ అందరూ చూసే సినిమా మనకి పండగకు వస్తుంది. అల్లుడు అదుర్స్ అనే ఆడియన్స్ చేత ప్రతి ఒక్కరు మా అల్లుడు అదుర్స్ అని వాళ్ళ అల్లుడు అనుకుంటారు, సినిమాను చూసి అల్లుడు అదుర్స్ అనుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ హీరో హీరోయిన్ చోట లాస్ట్ సాంగ్ కోసం కాశ్మీర్లో ఉన్నారు. రోడ్లు ఫ్లైట్లు అన్నీ లాక్ అయిపోయినాయి. బహుశా రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి వస్తారు, అందుకే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. యూనిట్ మొత్తం అక్కడే ఉంది. యాక్చువల్గా రిలీజ్ 15th కాబట్టి లాస్ట్ సాంగ్ ఫినిషింగ్లో ఉంది. అక్కడ సాంగ్ అయిపోయింది, రావడానికి కుదరలేదు, అందుకని రాలేదు ఫంక్షన్కి. మీరందరూ మాకు ఫస్ట్ నుంచి, నన్ను నేను ఫస్ట్ నిర్మాతగా వచ్చినప్పటి నుంచి మీరంతా నా వెనకాల ఉండి మీరు బాగా నడిపించి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే మా అబ్బాయిని ఫస్ట్ సినిమా నుంచి మీరు బాగా ఎంకరేజ్ చేసి అందరికీ అందరూ సహకరిస్తున్నారు. అలాగే ఈ సినిమాతో పరిచయం అవుతున్న సుబ్రహ్మణ్యం రాజమండ్రి, అలాగే మా పార్ట్నరు రమేష్ కుమార్, వీళ్ళిద్దరిని కూడా బాగా ఎంకరేజ్ చేసి మీరందరూ వాళ్ళని ఆశీర్వదించి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ జో దేవిశ్రీ ప్రసాద్ గారు, చోటా గారు, తమ్మిరాజు గారు, ఇంకా చాలామంది ఉన్నారండి, రామ్ లక్ష్మణ్, సెంట్ శివ, వీళ్ళందరూ, రామ్ లక్ష్మణ్ అద్భుతమైన ఫైట్స్, సెంట్ శివ కూడా చాలా మంచి ఫైట్స్ ఇచ్చారు ఈ సినిమాకి. డెఫినెట్గా పండక్కొచ్చి అల్లుడు సీను, అల్లుడు అదుర్స్ అనిపిస్తాడని మీ అందరికీ చెప్తూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజున బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత రభసా చేశాం. రభసా కూడా ఆ రోజున ఒక వినాయక చవితి రోజు రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు అది హిట్ అయ్యి రెవెన్యూ పరంగా చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత హైపర్ చేశాడు, మంచి సక్సెస్ సాధించాడు. ఈ సినిమాతో పెద్ద డైరెక్టర్ లిస్టులో 100% నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. రేపటి నుంచి కందిరీగ వాసు అనరు, అదుర్స్ అల్లుడు వాసు అంటారు. అంత డెఫినెట్గా ఇతనికి ఈ సినిమా పెద్ద డైరెక్టర్, టాప్ 10 డైరెక్టర్లో ఒక డైరెక్టర్గా ఇతను ఉంటాడు. అంత బాగా ఇప్పుడు మాకు గ్యాప్ వచ్చిన 10 ఇయర్స్ అతను అలాగే మళ్ళీ స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటూ ఉన్నదాన్ని ఇంకా బెటర్మెంట్ ఎలా చేయాలనేది డెఫినెట్ చాలా కష్టపడి చేశాడు. హ్యాట్స్ ఆఫ్ వాసు. ఈ సినిమా అతనికి నేను అతనికి నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడను, ఖచ్చితంగా ఈ సినిమా అతనికి టాప్ 10 డైరెక్టర్లో ఒక డైరెక్టర్గా ఉంటుంది. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నిర్మాతలైన సుబ్రహ్మణ్యం గారు వెరీ డేరింగ్ ఫెయిల్. మామూలుగా అయితే చోడ కొనిమన్నా కొనియడు, సినిమాకి ఒక సెట్ వేద్దామండి 2 కోట్లు అంటే 2 చేతులు ఎత్తాడు, ఓకే సార్ అంటాడు.
మామూలుగా సోడా కొని మొన్న 1 లక్ష రూపాయలు అన్నే తీసుకున్నాను కంపెనీలో తీసుకొని వస్తుంటే దారిలో ఉండి ఒక 2000 పెట్టి కొన్నాడు కొనేసి మళ్ళీ వచ్చి సార్ ఇక మీ డబ్బులు సార్ చిల్లరని ఇచ్చేస్తున్నాడు అంటే 2000 తగ్గిద్దని కానీ సినిమా సెట్లు మాత్రం 2 కోట్లు వేస్తే కూడా 2 కోట్లు 3 కోట్లైనా ఎంతైనా దేవి అయినా ఎవరైనా ఏ టెక్నీషియన్ అయినా వెనకాడకుండా ఖర్చు పెట్టాడు మా రమేష్కి తెలియదు కానీ మా రమేష్ కండే కూడా సుబ్రహ్మణ్యం గారు చాలా చాలా అగ్రెసివ్‌గా ఈ సినిమాని అసలు ప్రేమించడం కాదు సార్ సినిమా చూసినాక సార్ నా చిన్న కోరి సార్ అన్నాడు ఏంటన్న ఈస్ట్ వెస్ట్ నేను రిలీజ్ చేసుకుంటాను సార్ ఈ సినిమా అమ్మద్దు సార్ అన్నాడు సరే సుబ్రహ్మణ్యం గారు అన్న అంటే సినిమా చూసి అంత ప్రేమించి అంత సొంతంగా రిలీజ్ చేసుకోవడం అంటే ఎందుకు మనకి మార్కెట్ ఉంది కదా వచ్చేసింది యాక్చువల్లీ మంచి బిజినెస్ కానీ లేదు నేను చేసుకుంటాను సార్ ప్లీజ్ సార్ అన్నాడు మీ సినిమా అండి మీ ఇష్టం అని చెప్పి ఆ 2 ఏళ్ళు అతను చేసుకుంటున్నాడు ఆ గట్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ సినిమాకి నేను సాంబాయికి నేను ఎలా అనుకున్నానో ఈ సినిమాకి ఫస్ట్ టైం అతను గోల్డెన్ లెగ్తో అలాగే నేను ఈ సినిమా ఈ సంస్థ సుమత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అంటే నా సొంత బ్యానర్ లాంటిది ప్రతి సంవత్సరం ఒక సినిమా ఆ బ్యానర్లో మా అబ్బాయి తోటి ఖచ్చితంగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ గొర్రెల సుబ్రహ్మణ్యం గన్ని రమేష్కి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా స్టేజ్ మీద మీ అందరి ముందు ప్రామిస్ చేస్తాను ప్రతి ఏడాది ఒక సినిమా ఉంటుంది వాళ్ళతో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ